సుధాకర్ ఘటనపై దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారించింది. నేరస్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగానే ప్రశ్నించింది. బాధ్యులైన పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని నిలదీసింది. ఇలాంటి విషయాలలో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే సిబిఐ కోరుతున్న అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి అవసరం లేదంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వివరాలన్నీ మెమో రూపంలో అందించాలని ఆదేశించింది. విచారణ మరో వారం రోజులకు వాయిదా వేసింది. అటు ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ వేశామని సిబిఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.